ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुति स्मृति करुणालयम् नमामि भगवत्पाद शंकरम् लोकशंकरम्। ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् संबुद्धाय प्रमोद बहुलो भिक्षुः प्रसन्नो बुद्धशासने अधिगच्छेत् पदं शांतम् संस्कारोपशमं सुखम्। भिक्षुः भिक्षुः भिक्षु అంటే అర్థం ఓ గిన్నె ఏదో పట్టుకుని తిరిగి చుట్టూ వెళ్తాడని అలాగ లిటరల్ గా తీసుకోనక్కర్లేదు. అలాగా దట్ ఈస్ ది మీనింగ్, బట్ ద స్పిరిట్ సింపుల్ అండ్ సింగిల్ అని అర్థం. దట్ ఈస్ ది భిక్షు. ఏదో భుజం మీద ఏదో వస్త్రం కప్పుకుంటాడు, ఓ పాత్ర ఉంటుంది, భోజనానికి ఎవరో ఏది పెడితే తినేస్తాడు. లోకంలో సంసారులు భోజనం కోసం, ఇల్లు వాకిలి కోసం వాళ్ళు పడే తాపత్రయం ఇంత అంతా కాదు. ఈరోజు భిక్షువుకి అది చాలా సరళముగా ఉంటుంది, అసలు దాంట్లో ఏమీ కష్టమే ఉండదు. తర్వాత బుద్ధుడు చెప్పిన బోధలను ఎప్పటికీ మనస్సులో తలపోసుకుంటాడు. ఆ బోధలను ఆచరణలో పెట్టుకుంటాడు. బుద్ధ శాసనే, శాసనము అంటే మహారాజు గారి శాసనములాగా కాదు. శాసనము అంటే శాసించుట, అధికారమును చలాయించు, పెత్తనము చలాయించుట అంటే బుద్ధుడు చెప్పినట్టే వీడు చేయాలి అని అర్థం కాదు. దానికి స్పిరిచువల్ అథారిటేరియనిజం అని పేరు. అంటే అథారిటేరియనిజం రెండు రకాలు. ఆ శాసన శబ్దాన్ని మీరు సరిగ్గా తెలుసుకోవాలనుకోసం చెప్తున్నాను. ఒకటి ఎకనామిక్ అథారిటేరియనిజం, రెండు స్పిరిచువల్ అథారిటేరియనిజం. ఇప్పుడు భార్యకి చదువు ఉద్యోగము లేవనుకోండి, ఆమె ఇంట్లో గృహిణిగా ఉంటుంది, వీడు మగవాడు ఉద్యోగం చేస్తూ వీధిలోకి వెళ్ళి ఏదో ఉద్యోగం వెలగబెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఇప్పుడు ఈ మగవాడికి ఆమె మీద ఒక రకమైన అథారిటేరియనిజం ఉంటుందా ఉండదా మీరు చెప్పండి. ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎకనామిక్ అంటే నేను ఇంటికి కావాల్సిన ధనాన్నంతను నేను సంపాదించి తీసుకొస్తున్నాను, కాబట్టి నా మాట నిలబడాలి అని వీడికి ఉంటుంది. వీడు అలాగా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. వాడు సక్సెస్ అవ్వడు, ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే వీడికి అథారిటీ ఏమి ఉండదండి. ఇప్పుడు కోతిని ఆడించేవాడు ఉంటాడు, కోతి, దీంట్లో అథారిటీ ఎవరికి ఉంటుంది? కోతికి ఉంటుందా ఆడించేవాడికి ఉంటుందా? ఆడించేవాడికే ఉంటుంది, కోతికే ఉంటుంది. వీడు కోతి లాంటివాడు, క్రీడామృగ, కాబట్టి వీడికి అథారిటీ ఏమి ఉండదు. కానీ స్థూలంగా చూసినట్లయితే వీడు ఎకనామిక్ అథారిటీ వీడికి ఉన్నది అని వీడు అనుకుంటాడు. కొంతకాలం అలా అనుకుంటాడు. కొంతమంది అథారిటీని ఉపయోగించి కొంత జులుం కూడా చేస్తే చేయవచ్చుగాక. ఆ సందర్భం తీసుకోండి, దాన్ని ఎకనామిక్ అథారిటీ అంటారు. సపోజ్ ఆ అమ్మాయి కూడా బాగా సంపాదించుకుంది అనుకోండి, సపోజ్, లేకపోతే తండ్రి దగ్గర నుంచి బోల్డ్ కట్నం పట్టుకొచ్చి వీడికి ఇచ్చింది అనుకోండి, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఆస్తి తెచ్చుకొచ్చింది అనుకోండి, కొంతమంది అలా వస్తారు. అప్పుడు వీడికి ఆ ఎకనామిక్ అథారిటీ తక్కువ ఉంటుంది, లేకపోతే అసలే ఉండదు. ఏది ప్రేమకు ఏది అనుకూలము? అథారిటీ లేకుండాటయే ప్రేమకు అనుకూలమైనది. ఓకే, ఇప్పుడు ఈ రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి, ఆర్గనైజ్డ్ రిలీజియన్, వాటిల్లో ఎకనామిక్ అథారిటీ కొంత లోవర్ రంగులో ఉంటుంది, అది ఉంటుంది. స్పిరిచువల్ అథారిటీ ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యమేస్తుంది, ఆ గురువుగారు ఆయన ఓపికగా ఉన్న రోజుల్లో జనాల దగ్గర చందా వసూలు చేసి టెంపుల్ కడతాడు. లుక్ అట్ దాట్. టెంపుల్ ఎందుకు కడతాడంటే తన టెంపుల్ అది. ఒకప్పుడు అనిపిస్తుంది, టెంపుల్ కడుతున్నాడా, దేవుడికి టెంపుల్ కడుతున్నాడా, తనది ఈగోకి టెంపుల్ కడుతున్నాడా అని డౌట్ వస్తుంది. ఫలానా వారి టెంపుల్, అది ఎవరి టెంపుల్ అండి? అంటే రాముడి దేవాలయం. రాము సరే లేవా, అది కాదు నేను అంటూ ఉంటా. ఎవరు? సుబ్బన్న గారు కట్టించింది. ఓ అలా చెప్పి, రాముడో కృష్ణుడో కట్టించింది సుబ్బన్న గారు, దట్ ఈస్ ది పాయింట్. ఆ రకంగా టెంపుల్ కట్టిస్తారు. టెంపుల్ కట్టించి పూజ చేయాలి కదా, ఫస్ట్ డే చేస్తారు.
మళ్ళీ రెండో డే సెకండ్ డే పూజ చేయరు, సెకండ్ డే కాఫీ తాగుతూ ఉంటారు పూజ చేయకుండా. ఎవరో పురోహితుడిని పెడతారు జీతానికి, ఆయన జీతానికి పూజ చేస్తూ ఉంటాడు. ఈ ఆయన అథారిటీ ఎలా ఉంటుందంటే, శిష్యులు ఉంటారు చూడండి, వీళ్ళందరూ హారతికి వెళ్ళాలి, అటెండెన్స్ వేసుకుంటారు. పూజకి ఎవరు రావట్లేదు, అటెండెన్స్ పుస్తకం ఒకటి పెట్టుకుని అటెండెన్స్ వేసుకోవడం. వీళ్ళలో ఒకళ్ళిద్దరు, చాలామంది పప్పు ముద్దలు ఉంటారు, సెలవిడి ముద్దలు, వాళ్ళ ఆలోచన ఏమీ ఉండదు. గురువు చెప్పారు కనుక మనకు మోక్షం వచ్చేస్తుంది, రోజు పూజకి వెళ్ళొస్తుంటే మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయంతో దానికి కర్మయోగమోనో ఏదో ఓ పిచ్చి పేరు ఒకటి పెట్టి వెళ్ళొస్తూ ఉంటారు. ఒకళ్ళిద్దరు ఉంటారు రెబెల్స్, వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళ టైంలో నిద్రపోయే టైం వాళ్ళకి, లేకపోతే ఏదో బస్కీలో తీస్తూ ఉంటాడు, యోగా చేస్తాడు, అయితే కాఫీ తాగుతాడు, ఏదో చేస్తాడు. ఈ హారతి రోజు సేమ్ థింగ్, వాడికి విసుగు, దాంతో వాడు వెళ్ళడు. వెళ్ళకపోతే అదేమో బాస్ డిగ్రీకి వెళ్ళిపోతుంది, ఆయన పిలిపిస్తాడు, ఏమిటి నిన్ను ఆశ్రమం నుంచి బయటికి పంపించేమంటావా ఏమి అని ఆయన బెదిరిస్తాడు. వద్దు సార్, వద్దు సార్, నేను వెళ్తాను అండి, వీడు వెళ్తాడు. ఇది నడుస్తుంది. కొన్ని చోట్ల ఆ హారతి ఉంటుంది, సాయంకాల హారతి వరగండి ఉంటుంది, ఏదో పిచ్చి పాటలన్నీ పాడతారు, దానికి ఏదైనా అర్థం పడతా ఉండవు, అవేవో పాడతారు, గంగే మా గంగే అని ఏదో ఒకటి, లేకపోతే త్వమేకో అంటూ ఏదో ఇంత పొడుగు శిఖరణీ వృత్తంలో శ్లోకాలు ఏవో ఉంటాయి. సంస్కృతం చదివిన వాళ్ళకి తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఎందుకు వస్తాయి? అలాంటివి ఏవో ఏకరవ పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నిలబడి చప్పట్లు కొడుతూ నిలబడాలి. చప్పట్లు కొట్టకపోతే కూడా వీడేమిటి చప్పట్లు కొట్టట్లేదు. స్పిరిచువల్ అథారిటీ మోస్ట్ డిస్ట్రక్టివ్. బుద్ధ శాసనం అంటే అలా కాదు. బుద్ధుడు అసలు మీ జోలికి రాడు, ఆయన ధ్యానంలో ఆయన ఉంటాడు. మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆయన, మీరే తలపోసుకుంటారు ఆయన ఏం చెప్పినాడు. అతివాద స్థితి క్షేత అని చెప్పాడు. ఊరికే జనులు సంసారులు అతిగా వాగుతూ ఉంటారు, మనం ఊరికే సహనం చేసి ఉంటే సరిపడుతుంది, దానికి రియాక్ట్ అవ్వక్కర్లేదు అని చెప్పాడు. అది గుర్తు చేసుకుని మీరు శాంతముగా ఉన్నారనుకోండి, దానికి బుద్ధ శాసనము అని పేరు. ఆయన వచ్చి అథారిటీ చేసేది ఏమీ ఉండదు. లేకపోతే ఆ చైత్యారామం నుంచి నిన్ను పంపించేస్తాను అని కూడా పెట్టడం. స్పిరిచువల్ అథారిటీ అన్నది బుద్ధుడు చెప్పే దాంట్లో ఉండదు, శ్రీకృష్ణుడు చెప్పే దాంట్లో ఉండదు, క్రైస్తు మహాశయుడు చెప్పే దాంట్లో ఉండదు, ఎక్కడా మీకు అథారిటీ ఉండదు. క్రిస్టియన్ చర్చెస్ అండ్ సిస్టమ్స్లో ఉంటుంది. కృష్ణుడి పేరు మీద, భగవద్గీత పేరు మీద డెవలప్ చేసిన ఆశ్రమాల్లో ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, బుద్ధుడు పేరు మీద డెవలప్ చేసిన మొనాస్టరీలో కూడా ఉన్నా నేను ఆశ్చర్యపోను, ఉండే ఉంటుంది నేను ఎరుగను, అయితే తక్కువ ఉంటుందో. మొత్తానికి ఆ పేర్ల మీద ఆ బోధాలను పెట్టుకుని సిస్టమ్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో వాటన్నింటిలో మీకు స్పిరిచువల్ అథారిటీ అన్నది ఉంటుంది. ఆ మహాత్ములు చేసిన బోధలను మీరు చదువుకున్నట్లయితే, అక్కడి నుంచి మీరు స్పిరిట్ తీసుకున్నట్లయితే, మనం ఇప్పుడు ధర్మపదం చదివినట్టుగా, మనం ఏ మొనాస్టరీకి సభ్యులమా కాదుగా, మొనాస్టరీలో రిజిస్టర్ చేసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని చదువుకుంటున్నామా? అలాగేమీ లేదు. కాబట్టి నేను ఒకసారి అద్వైత మకరంద పాఠం చెప్తున్నా, నాకు నోటీస్ వచ్చింది. ఈ అద్వైత మకరంద పాఠం లాయర్ నోటీసు, ఈ అద్వైత మకరంద ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చింది. నేను ఇటువైపు పాఠం చెప్తుండే, పాఠం చెప్తుండే, పాఠం చెప్పేప్పుడు మీరు ఏ పుస్తకం ఫాలో అవుతున్నారు, ఫలానా ఇంగ్లీష్ పుస్తకం ఫాలో అవుతున్నారా, అలా ఫాలో అవుతున్నట్లయితే మీరు కాపీ రైట్స్ని వైలేట్ చేసినట్లు అవుతుంది, మాకు పర్మిషన్ తీసుకోలేదు కనుక అని నోటీస్ వచ్చింది. అప్పుడు ఆ జనరల్ మేనేజర్ వచ్చి నన్ను అడిగాడు, నువ్వు ఏ పుస్తకం ఫాలో అవుతాయి, అమెరికాలో అసత్యం చెప్పరు వాళ్ళు, ఇక్కడైతే తోసేస్తారు అసత్యం, అబ్బాయి మేము ఫాలో అవ్వట్లేదని తోసేయచ్చు. అసత్యం పలకడానికి ఎవడూ సందేహించడు, ఇక్కడ అక్కడ అసత్యం చెప్పరు. రియలే యూ లుక్ ఎట్ దాట్. జనరల్ మేనేజర్ వచ్చి నన్ను అడిగాడు, మీరు ఏ పుస్తకాలు ఫాలో అవుతున్నారో చూపించండి అని. నేను అది ఎందుకు, మీరు చూపించండి నోటీస్ వచ్చింది అంటే నేనేవో రెండు మూడు పుస్తకాలు ఫాలో అవుతున్నావు చూపించాను, దాంట్లో అది లేదు. ఆ పుస్తకం పేరు విన్నారా అని అడిగాడు, లేదని చెప్పాను. రాసుకున్నాడు, లేదు.
అది మీరు ఫాలో అయ్యాక అసలు ఆ పుస్తకం ఉందని కూడా నాకు తెలియదు, అది నోట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ మీ పాఠం మీరు చెప్పుకోవడం వెళ్ళిపోయాడు. వాళ్ళకి రిప్లై ఇచ్చాడు, దీస్ ఆర్ ది బుక్స్ దట్ ఆర్ ఫాలోడ్ యువర్ బుక్, ది జెంట్లమెన్ డజంట్ ఈవెన్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ బుక్, దేర్ ఫార్ ది క్వశ్చన్ డజంట్ అరైజ్ అని అలా ఉంటారు. అథారిటీ. ఆ అమ్మగారు ఆవిడేదో నోట్స్ రాసింది, ఎవడో చెప్పింది విని నోట్స్ రాసింది. నోట్స్ రాసి అద్వైతమ గ్రంథాన పుస్తకం అంటూ పబ్లిష్ చేసి ఇది ఈ రకమైన ధోరణి. ఎలా చూడండి, బుద్ధుడు, శ్రీకృష్ణుడు, క్రీస్తు మహాశయుడు వాళ్ళు కనుక విన్నారంటే వెళ్ళి సముద్రంలో దూకాల్సి ఉంటుంది. వాళ్ళు మనందరినీ ఎంత అథారిటీ చేయాలి న్యాయంగాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే స్పిరిచువల్ అథారిటేరియనిజంలో బ్రతకూడదు. ఎందుకంటే సన్యాసం తీసుకునేది ఎందుకు, బ్రహ్మచారిగా ఉండి శాస్త్రము చదివేది ఎందుకు, ఫ్రీడమ్ కోసం. మీరు ఆదిలోనే హంసపాదు, మీరు వెళ్ళి అథారిటీకి సబ్మిట్ అయ్యారంటే బోధకి సబ్మిట్ అవ్వాలి కానీ అథారిటీకి సబ్మిట్ అవ్వకూడదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ని వాళ్ళని చూసి మేము ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. డిగ్రీ యూనివర్సిటీలో యూ కెన్ యూఆర్ ఎంటైర్లీ ఫ్రీ క్లాసుకి అటెండ్ అవ్వచ్చు, మానేయచ్చు, మధ్యలో వెళ్ళిపోవచ్చు. యూనివర్సిటీ అంటే అంత ఫ్రీగా ఉంటుంది. అయినా కూడా చాలా డిసిప్లిన్డ్గా వినయంగా ఉండేవాళ్ళం. ఎందువల్ల, ఆయన ఏమైనా అథారిటీ ఎగ్జర్ట్ చేస్తున్నారా? లేదు, కేవలము అంతఃప్రేరణ. ఆ విధముగా బుద్ధుని యొక్క బోధ, శాసనము అంటే అథారిటీ కాదు, బోధ. బుద్ధుని యొక్క శాసనమునందు వీడు ఉంటాడు, దానికి తగ్గట్టుగా బ్రతుకుతూ ఉంటాడు. బ్రతుకుతూ ఉంటే ఎలా ఉంటుంది బ్రతుకు? ప్రసన్న, అది ప్రసాదం అంటే. మనస్సు శాంతముగా, ఉల్లాసముగా ఉంటుంది. అంతే తప్ప నీరు గారిపోతున్నట్టుగా, నిరుత్సాహంగా, సంసారం బరువు మోస్తున్నట్టుగా ఉండదు. ప్రసన్న అంటే మీరు లోకంలో జనులు ప్రసన్నతను ఎరుంగరు, వెరీ అన్హ్యాపీ పీపుల్. ఎందుకంటే పైకి మామూలుగా నిటారుగా నడుస్తున్నట్టు కనపడతాడు మనిషి సంసారి, కానీ వాడి నెత్తి మీద ఒక పెద్ద సంసారం యొక్క బరువును మోస్తూ బతుకుతూ ఉంటాడు. దట్ ఈజ్ హౌ దే లివ్. సంసారంలో అలాగే ఉంటారు. వేరాజ్ ఈ భిక్షువు పాపం అంత నిటారుగా నిలబడినా నిలబడకపోయినా నెత్తి మీద బరువు మోస్తున్న ఫీలింగ్ ఉండదు, ఆ తేలిక ఫీలింగ్ ఉంటుంది. తేటగా, తేటపడిన మనస్సు, తేలికయైన మనస్సు కలిగి ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు. ఓ చిరునవ్వు కూడా ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. తడిది ప్రసన్న. ప్రసాదే సర్వదుఖానాం హానిరస్యోపజాయతే. ఆ ప్రసాద అనే క్వాలిటీని మీరు తెచ్చుకోగలిగితే సకల దుఃఖములు అంతమైపోతాయి. ఇట్ ఈజ్ ది అదర్ వే ఆల్సో. సకల దుఃఖములు అంతమైనప్పుడు మీకు ఆ క్వాలిటీ వస్తుంది. ఈ ప్రసాద శబ్దాన్ని ఏ విధంగా అనువాదం చేయాలి ఇంగ్లీష్లోని నేను ఆలోచించి క్వయట్ అండ్ చియర్ఫుల్ అని నేను అనువాదం చేశాను. శాంత అంటే క్వయట్, ఓకే. తృప్త లేకపోతే సుఖీ, ఆనందీ అంటే చియర్ఫుల్. ఈ ప్రసాదంలో రెండు ఉన్నాయి. అందుగురించి ప్రసన్న లేకపోతే ప్రసాద, క్వయట్ అండ్ చియర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. వీడు అటువంటి ప్రసాద స్థితిని కలిగి ఉంటాడు, అది ప్రసాదం అంటే. కాబట్టి దేవాలయాలకు వెళ్ళి లడ్డూలు అవి కొనుక్కు తినడం అనవసరం. యూ నీడ్ నాట్ డూ ఆల్ దాట్. ఆ బోధన, శ్రీకృష్ణుని యొక్క బోధను లేకపోతే బుద్ధుని యొక్క బోధను తలపోసుకుని దానిచే ప్రేరణను పొంది మీరు ఉల్లాసంగా శాంతముగా జీవిస్తూ ఉంటే ప్రసన్న. భిక్షు అలా ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడు? ప్రమోద బహుళ. ఆయనకి సుఖానుభవానికి లోటే ఉండదు. ఎందుకంటే మీరు ఇంద్రియ భోగములను స్వీకరించడం తద్వారా సుఖానుభవము అని పెట్టుకుంటే అవి ఆల్టర్నేట్ అయిపోతుంది. ఒకసారి భోగం సుఖానుభవం ఉంటుంది, మళ్ళీ వెంటనే దుఃఖానుభవము ఉంటుంది కదా. ఇప్పుడు సినిమాకి వెళ్ళొచ్చారనుకోండి, ఎంత అలసట ఫీల్ అవుతారు. డిన్నర్ పార్టీ అయినా రాత్రి 11-12 గంటల దాకా అల్లరి చేసి రాత్రి ఇంటికి వచ్చారనుకోండి, ఎంత అలిసిపోతారు. శరీరము శిథిలమైపోతుంది అలా. మొన్నటి ఉదయం ఎంత తలపోటుగా ఉంటుంది. కాబట్టి ప్రెషర్ అండ్ పెయిన్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి భౌతిక విషయముల నుంచి వచ్చేటప్పుడు. ఆ దోషం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమోద బహుల అనేది ఉండదు. 50-50 ఉంటుంది. సుఖము 50, దుఃఖం 50. వెరాజ్
ప్రొడామినెంట్లీ హ్యాపీ అనేది ఇంద్రియ భోగముల నుండి వచ్చేది కాదది. తర్వాత ఎందుకంటే ఇంద్రియ భోగములను స్వీకరించగానే దుఃఖము కూడా పక్కనే దాగి ఉంటుంది. గులాబీ పువ్వుకి ముళ్ళు ఉంటాయి కదా. తర్వాత ఈ ఆనందము ఆత్మానందము అనేదాన్ని ఆయన పొంది ఉంటాడు. ఈ విషయ సుఖముల నుండి లభించేటువంటి విషయముల నుండి లభించే సుఖం ఏది గలదో అది పూర్తిగా భౌతిక పదార్థములపై ఆధారపడి ఉంటుంది. ఏదో ఓ మ్యూజిక్ ఉండాలి, ఓ తిండి ఉండాలి, ఓ సినిమా ఉండాలి, అప్పుడే వీడు సుఖంగా ఉండగలుగుతాడు, లేకపోతే సుఖంగా ఉండలేడు అని. ఓ పర్సన్ నాకు తెలుసు, ఏదో ఒంటరి, ఏకాంతం కాదు ఒంటరి, మైండ్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్ కాదు, ఒంటరి జీవితం, ఎప్పుడు బరువుగా దుఃఖంగా ఉంటారు. ఆ సెల్ ఫోన్లో ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటే కొంత విశ్రాంతిగా ఉంటారు. ఎడిక్షన్, ఆ సెల్ ఫోన్ డబ్బులు అయిపోయాయి, వాళ్ళు డబ్బులు పుచ్చేసుకుంటారు ఈ రకంగా కంపెనీల వాళ్ళు. ఆ సెల్ ఫోన్ డబ్బులు అయిపోయాయి, అయిపోతే వచ్చి నాకు అలమేపడ్డారు, ఇది ఆగిపోయిందండి, నాకు ఇంకా రోజు ఎలాగడు వస్తుందో తెలీదు, కళ్ళంబడి నీళ్లు తక్కువ, అంటే మీరు చింత చేయకండి, అది ఆ నెంబర్ నాకు ఇవ్వండి, దాని సంగతి నేను చూస్తాను అని అదేదో కొంత ఛార్జీ చేస్తే మళ్ళీ బొమ్మ రావడం ప్రారంభిస్తే అమ్మాయ ఇలా ఉంటారు సంసారంలో. అంటే భౌతిక విషయములపై వాళ్ళ సుఖానుభవము ఆధారపడి ఉంటుంది. అది సుఖమా దుఃఖమా అంటే సుఖమే, దుఃఖమేది, ఎందుకంటే నాకు లోపల కంఫర్ట్ ఉండాలంటే బయట భౌతిక విషయములు ఉండాలి అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. సో అవి లేనప్పుడు ఏమవుతుంది, భౌతిక విషయములు లేకపోతే ఏమవుతుంది, మనిషి జీవితము దుఃఖప్రాయమైపోతుంది కదా. కాబట్టి తర్వాత కనుక ఇక్కడ ఉండే ప్రమోదము ఇది బాహ్య విషయములపై ఆధారపడి ఉండదు. అది రెండో తేడా, మీకు తేడా చూపిస్తూ వస్తున్నా. ఇంకా మూడవ తేడా కలదు. మీకు ఈ విషయ సుఖము లభించాలి అంటే ఒక పరిస్థితి నిర్మాణమై అది మిమ్మల్ని ఒక్క తోపు తోస్తే మీరు వెళ్ళి సుఖంలో పడతారు. వెళ్ళి తెలుగులో సామెత ఒకటి ఉన్నది, తన్నితే బూరెల బుట్టలో పడ్డాడు అని. అంటే ఒక్క తన్ను తన్నాలి, తన్నితే ఆ బుట్టలో పడతాడు, ఆ బూరెలు తిని సంతోషాన్ని అనుభవిస్తాడు. ఆ రకంగా సెల్ ఫోన్ ప్రోగ్రామ్ వచ్చి ఒక్క తన్ను తంతే వీడు సుఖంలో పడతాడు వెళ్ళి, లేకపోతే ఆ మ్యూజిక్ చెవుల్లో ప్రవేశించి ఒక్క తన్ను తన్నితే సుఖంలో పడతాడు, లేకపోతే ఆ స్విగ్గీ వాడు ఏదో ప్యాకెట్ తీసుకొచ్చి వీడు ముందు పడేస్తే అది నోట్లో వేసుకుంటూ ఉంటే ఒక్క తన్ను తన్నినట్టే సుఖంలో పడతాడు. అలా ఉంటుంది సుఖం. హీ నీడ్స్ టు బి పుష్డ్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ ప్లెషర్, వెరాజ్ ప్రయత్న సాధ్యము అంటే అలా ఉంటుంది. వెరాజ్ ఈ ప్రమోద బహుళ అనే ఆత్మానందము గలది గలదు, అది ఏది గలదో అది ప్రయత్న సాధ్యము కాదు. అనేక పరిస్థితులు సమకూడి వీడిని ఒక్క పుష్ చేస్తే దాంట్లో వెళ్ళి పడ్డము అనేది ఏమి ఉండదు, వీడు దాంట్లోనే ఉంటాడు. ఎప్పుడో అప్పుడప్పుడు ప్రపంచంతో వ్యవహరించడం కోసం బయటకు వస్తాడు, అదర్వైజ్ హీఈస్ ఇన్ హిజ్ ఓన్ ఇన్నర్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. ప్రమోద బహుళ, అదే ఈ మూడు తేడాలు చెప్పాను మీకు, మూడు తేడాలు చెప్పాను. ఇంకో తేడా కూడా చెప్పనా, ఈ ఇంద్రియ సుఖం అనేది అది విక్షేపహేతు అవుతుంది, డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు శాంతముగా ఉంటారు, సినిమాకి వెళ్ళాలనిపించింది అనుకోండి, సినిమాకి వెళ్ళొస్తారు, ఎంతటి విక్షేపం అది. సుఖం లభిస్తుందని పేరే కానీ ఎంతటి విక్షేపము. వెరాజ్ మీ స్వరూపభూతమైన ఆనందమును పొంది శాంతముగా ప్రసన్నముగా ఉన్నారు, ఉల్లాసముగా ఉన్నారనుకోండి, విక్షేపము లేని విధంగా మీకు సుఖము లభిస్తుంది. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, ఫస్ట్ క్లాస్ దోశ గలదు, రెండు వెళ్ళి తినేద్దాము అంటే ఎంత దూరం, 5 మైళ్ళు, బయట ఎండ కాస్తుంది కాస్తుంది, వద్దు దోశ వద్దు, అంత సఫరింగ్ పెట్టుకుని ఎవడు వెళ్తాడండి దోశ కోసం. మీకు ఫస్ట్ క్లాస్ దోశ తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతాం, మీరు ఏమైనా పరిశీలిస్తారంటే పెట్టండి చూద్దాం ఎలా ఉంటుందో. వేర్ ఓపెన్ ఎమినబుల్. కాబట్టి సుఖము అంతటి విక్షేపంతో కూడిన సుఖము అదెందుకు అనవసరం, విక్షేపము లేని సుఖము కావాలి.
అది తన స్వరూపమునందు మాత్రమే లభించును. సో ఆ విధంగా భిక్షువు ప్రమోద బహుళుడై ఉంటాడు. దీంట్లో రహస్యం ఏంటంటే, భిక్షువుని ఇంటికి పిలవమన్నారు, పిలిచి భోజనం పెట్టమన్నారు. ఏదో కొద్దిసేపు ఆయనకు మీ ముందు కూర్చుని ఉండి ఇట్లా చేసుకోండి. ఎందుకు? దానివల్ల ఏమిటి ప్రయోజనము అంటే, భిక్షువును చూస్తే అందరికీ వాళ్ళకి తెలియకుండానే ఇన్స్టింక్టివ్గా ఒక జ్ఞానము కలుగుతుంది. ఏమిటది? సుఖంగా శాంతంగా ఉండటానికి ఈ భౌతిక విషయముల యొక్క ఆవశ్యకత ఏమీ లేదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ దగ్గర అన్ని భౌతిక సుఖములు ఉంటాయి, ఆ భిక్షువు దగ్గర ఏ భౌతిక సుఖము ఉండదు. నేను ధనవంతులింటికి భిక్షకు వెళ్ళాను, వాళ్ళ దగ్గర లేని భోగము లేదు. ఆ ఇల్లే ఓ 10 కోట్లు ఉంటుంది, లోపల సామాన్లు అవి చాలా ఖరీదైనవి, బెడ్లు అన్నీను. నేను అక్కడ 2 గంటలు ఉన్నా, భోజనం కూడా అక్కడే చేశాను. ఓకే, వచ్చేస్తుంటే నాకు ఒక సంగతి స్పష్టమైపోయినది 2 అవర్స్ ఇంటరాక్షన్లో. అదేమిటంటే, దే ఆర్ వెరీ అన్హ్యాపీ పీపుల్. వేరే నేను భుజం మీద కండవ వేసుకుని లేచక్క వచ్చానా, ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. ఇప్పుడు ఈ సన్నివేశం పిల్లలు చూశారనుకోండి, సపోజ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అరే ఇన్ని ఉండి వీళ్ళు సుఖంగా ఉండలేకపోతున్నారు, ఏమీ లేకుండా వాడిని చూడండి, పైలా పచ్చేసి ఎలా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో అని ఒక మోడల్ ఎదుర్కొండా పెట్టినట్టు అవుతుంది. అంచేతనే భిక్షువులను సన్యాసులను ఇంటికి పిలవాలి అని అంటారు. ధనవంతులు కూడా వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు ఈ మోడల్ చాలా విడ్డూరమైన మోడల్ ఇది అని తెలుసుకుని ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. ప్రమోద బహుళ. ఓకే, ఇంకేమిటి? శాంతం. శాంతం పదం అధిగచ్చేత శూన్యం అని ఎక్కడ చెప్పాడు ఆయన? పదం అనే అంటున్నాడుగా, తద్విష్ణో పరమం పదం అని కఠోపనిషత్తు చెప్తుంది. విష్ణు అంటే వీళ్ళు ఏమని చెప్తారు? ఈ నామాలు పెట్టుకుంటాడు విష్ణు, చూసారు ఆయన యొక్క పదము అని చెప్తారు. ఆయన పదం అంటే అక్కడ ఉంది, వైకుంఠంలో ఉంది అని చెప్తారు. అక్కడికి ఎలా వెళ్ళాలంటే విమానంలో వెళ్ళాలి అని చెప్తారు. ఏం చెప్పమంటారు? ఈ కరప్షన్కి హద్దే లేదు. అంటే ఏమిటి? ఆ హ్యూమన్ థాట్ అలాగే గింగిర్ల కింద తిరిగి 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 ఒక వెర్బల్ వరల్డ్ని క్రియేట్ చేసి పెడుతుంది. అది బిలీఫ్ కింద మారుతుంది. ఆ బిలీఫ్ చుట్టూ సిస్టమ్స్ నిర్మాణం అవుతాయి. దాని పేరే ఆర్గనైజ్డ్ రిలిజియన్. యూ షుడ్ నెవర్ ఎవర్ బి పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజ్డ్ రిలిజియన్. యూ షుడ్ బి ఏబుల్ టు సీ క్లియర్లీ ఆల్ ఆర్గనైజ్డ్ రిలిజియన్ ఈజ్ బోర్న్ ఆఫ్ హ్యూమన్ థాట్. హ్యూమన్ థాట్ ఆ దేవుణ్ణి పైనుంచి ఏమి విసిరింది కాదు, హ్యూమన్ థాట్ నుంచి పుడుతుంది ఆల్ ఆర్గనైజ్డ్ రిలిజియన్. అంచేతనే శంకరాచార్యులను ఆర్గనైజ్డ్ రిలిజియస్ ఐకన్ కింద మార్చి పెట్టేస్తే ఎంతో కష్టం అనిపిస్తుంది మనస్సుకి. అంచేతే వాళ్ళు పెట్టే ఈ కాన్ఫరెన్సెస్కి వాటికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఎందుకంటే దే హవ్ కన్వర్టెడ్ హిమ్ ఇంటు రిలిజియస్ ఐకన్, ఆర్గనైజ్డ్. వెరీ అన్ఫార్చునేట్. సో దేర్ ఫోర్ ఆ పదం అంటే ఆ విధంగా ఆర్గనైజ్డ్ రిలీజియస్ మీనింగ్ దానికి ఇవ్వకూడదు. పదం అంటే మీ స్వరూపమే. పద్యతే ఇది పదం, మీ స్వరూపమే. ఆ స్వరూపాన్ని మీరు ఎప్పుడు పొందుతారు? మీలో ఉన్న ఈ అశాంతినంతని దూరం ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు ఆ స్వరూపాన్ని పొందుతారు, శాంతం. ఇప్పుడు ఇల్లు అంటుకుందనుకోండి, వేడిగా ఉంటుంది. చల్లగా అవ్వాలంటే ఏం చేయాలి? ఆ మంటలు ఆర్పేయాలి, శాంతం. మంటలు ఆర్పేస్తే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ మంటలు ఎక్కడ ఉంటాయి? చుట్టూ సంసారంలో, మీరు పెట్టుకునే సంసారంలో ఉంటాయి. దేహము రోగాల్లో పెట్టుకుంటే మంటలు, మనస్సులో చింతలు భయములు కోరికలు మంటలు. చూసుకోండి, మీ చుట్టూ మంటలు లేకుండా చూసుకోండి, సత్సంగం పెట్టుకోండి, ఏకాంతంలో ఉండండి, దేహంలో రోగం లేకుండా డిసిప్లిన్డ్గా బ్రతకండి, మనస్సు శాంతంగా పెట్టుకోండి, కోరికలను తీసేసి భయములను తీసేసి శాంతం 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 శాంతం. నిన్నే శాంతి 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 అంటారు. ఇది నా ఎక్స్ప్లెనేషను.
ఏదో అధిభూత అధిదైవ అధ్యాత్మ అదే అయింది అదే అయింది. చుట్టూ అశాంతి పెట్టుకోకు, దేహమును ఆరోగ్యంగా పెట్టుకో, మనస్సుని కోరికలు భయాలు లేకుండా పెట్టుకో. శాంతి 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 అయిందా? అధిభూత అధ్యాత్మాధిదైవ. అలాగంటే శాంతిని కలిగి ఉంటే, అంటే మంటలన్నీ చల్లార్ చేసి కూర్చుంటే ఆ పదము మీకు అనుభవానికి వచ్చేస్తుంది. అది మీ స్వరూపమే గనుక దానిని పొందుతాడు. ఆ శాంతినే సంస్కారోపశమం అని చెప్పినాడు. సంస్కారోపశమం అంటే ఎలాగో తెలుసిన, ఇప్పుడు నేను స్వామిని కలిశాను, ఒక సాధు ఒక సన్యాసిని కలిశాను. ఆయన ఎప్పుడు తన చుట్టూ రాక్ స్టార్ లాగా వరడదన మంది జనాల్ని పెట్టుకుని వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఆయన దీస్ కోహార్ట్స్ అంటారు, వీళ్ళు డజన్ అరడజన్ మంది ఉంటారు, వాళ్ళు షిఫ్టుల్లో చుట్టూ ఉండేవారు. ఎప్పుడూ ఏదో కబుర్లే. బ్రేక్ఫాస్ట్ టైంలో దోశల గురించి, ఇడ్లీల గురించి కబుర్లు, నా తర్వాత వీడేమిటి వాడేమిటి వాడేమిటి, ఇలాగ రోజంతా కబుర్లే. ఓసారి అవైంది, నేను దూరంగా ఉంటాను, నేనెప్పుడు కబుర్లు పెట్టుకోను. ఐఎమ్ నాట్ అవైలబుల్ ఫర్ గాసిప్, ఐ లివ్ మై లైఫ్. సో ఓసారి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ ఫైండ్ మైసెల్ఫ్ ఇన్ హీస్ కంపెనీ అండ్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ మై కంపెనీ. అన్ఎక్స్పెక్టెడ్గా అయింది అనుకోకుండా. నేను అరే పాపము నాకంటే ఏజ్లో పెద్ద కాబట్టి ఐ షుడ్ ఒబలైజ్ హిమ్, కాబట్టి ఆ ఎవండి రండి కూర్చోండి అని నేను ఆయన్ని ఒబలైజ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఏమన్నారో తెలుసిన, నువ్వు కాదు నువ్వు వెళ్ళు వాళ్ళిద్దరినీ రమ్మను అని చెప్పారు. సరేనండి అని నేను బయటికి వెళ్ళి వాళ్ళిద్దరిని రమ్మన్నా. అంటే అర్థం ఏంటి? ఐ నోటీస్డ్, నేను చెప్పదలుచుకున్న సరిగ్గా చెప్పలేకపోయానేమో, ఐ నోటీస్డ్ ఆయన ఏకాంతంలో ఉండలేరు. హీ కెనాట్ లివ్ ఏ లోన్, హీ ఫీల్స్ లోన్లీనెస్ అండ్ హీ కెనాట్ హ్యాండిల్ దాట్ అండ్ దేర్ ఫోర్ ఆయన చుట్టూ కబుర్లు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. అలా ఉండేవారు ఆయన. అప్పుడు అనుకున్నా సన్యాసి అయి ఉండి లవ్ ఉన్నాడు ఏమిటినా అని నాకు అనిపించింది. హృషికేశ్లో అలా అనిపించింది, సన్యాసి అయి ఉండి హౌ కమ్ హీఈస్ లైక్ దిస్ అంటే ఏమిటి, చుట్టూ సంగము ఉండాలి, అది వాసన, అది శాంతించాలి. నాకు ఏ సంగమో అక్కర్లేదు, సింపుల్ అండ్ సింగిల్. ఒక సంస్కారం అంటే వాసన, ఒక వాసన చల్లారిందా ఇంకా దేహము. దేహమునకు భోగాసక్తి లేకుండా పెట్టుకోండి, మీరు డిసిప్లిన్గా పెట్టుకోండి, యోగా చేయండి, ప్రాణాయామ చేయండి, యాక్టివ్ అండ్ అలర్ట్గా ఉండండి, ఇటు అటు సంచారం చేస్తూ దేహాన్ని దానికి సోమరిధనమును నేర్పకండి, యాక్టివ్గా ఉండండి. అప్పుడు దాంట్లో దేహమునందు వచ్చే అనారోగ్యము అనే మంటలు చల్లారుతాయి. మనస్సుని శాంతంగా పెట్టుకోండి. ఎలాగా? వెరీ సింపుల్. కోరికలు ఏమొద్దు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండండి. అంధవిశ్వాసములను పెట్టుకోకండి. అక్కడి నుంచి గ్రహాలు, జాతకాలు, నక్షత్రాలు, శకునాలు, కాలము, ఈ కాలము, ఆ కాలము, వారము, వర్జ్యము, దుర్ముహూర్తము ఇలా పెట్టుకున్నారనుకోండి, మీరు టెన్షన్లో పడిపోతారండి. స్ట్రెస్డ్ బిల్డప్ అయిపోతుంది. స్ట్రెస్ ఎక్కడ పుడుతుంది అనుకుంటున్నారు మీకు? అసలు ఏమైనా ఐడియా ఉందా? థాట్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ స్ట్రెస్. థాట్ స్ట్రెస్ లెవెల్స్ మెషర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ని, వాటి యాక్టివిటీని మెషర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తగిలించి కూర్చుంటాడు వీడు. వీడు ఆలోచించుకుంటుంటే అక్కడ స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది. వీడు శాంతంగా ఉన్నాడనుకోండి స్ట్రెస్ తగ్గుతుంది. ఏ ఆలోచన అయినా, అసలు ఆలోచనయే స్ట్రెస్. ఇంకా ఈ గ్రహములు, నక్షత్రములు, వారములు, వర్జ్యములు ఇవన్నీ పెట్టుకుని మీరు ఆలోచించుకుంటూ కూర్చు, పంచాంగం ఒకటి పెట్టుకుని, పూర్ణయ్య గారు పెద్ద పూర్ణయ్య గారి పంచాంగంలో అలా రాశారు, చిన్న పూర్ణయ్య గారి పంచాంగంలో ఇలా రాశారు. ఇద్దరికీ తెలియదండి అది. వాళ్ళకి ఇద్దరు కూడా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుని రాసి ఉంటారు. నాకెందుకునో డౌటే, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని తెలిసి రాశారా? ఎలా రాశారు? వాళ్ళేదో దృక్ సిద్ధాంతము, చంద్ర సిద్ధాంతము, సూర్య సిద్ధాంతము ఏదో చెప్తారు. ముందు అసలు ఆ సిద్ధాంతాలను చూడాలి, వాటిల్లో చాలా తప్పులు ఉండి ఉండొచ్చు. నేను ఎప్పుడు లోతుగా వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ మీరు ఇవన్నీ పెట్టుకుని స్ట్రెస్ పెంచేసుకుంటున్నారు. భయములనేవి ఉండనే కూడదు.
భయం ఉండకూడదు. అయ్యో మనం పరుషంగా మాట్లాడితే వాడి మనసు కష్టపడుతుందేమో, అది భయం కాదది, దాన్ని భయం అనరు. దాన్ని భయం అని అనుకోవద్దు మీరు. ఇప్పుడు శని వచ్చాడు, శని మనకు ఏమైనా హాని చేస్తాడేమో, అది భయం. భయములు ఉండరాదు, కోరికలు భయములు. అది తల్లారింది, ఆ మంట తల్లారింది. సంస్కారోపశమం, అప్పుడు ఇంకేమిటి ఉంటుంది? సుఖం పదం, ఆనంద స్వరూపమైన పదమును పొందును. బాగుంది ఆ శ్లోకం. భిక్షు సన్యాసి ప్రమోద బహుళ, అధికమైన సుఖానుభవము కలిగి ఉండును. బుద్ధ శాసనే, బుద్ధుని బోధయందు ప్రసన్న, ప్రసన్నమైన మనస్సు కలిగి ఉండును. అనగా శాంతము, ఉల్లాసభరితము అగు మనస్సు కలిగి ఉండును. అది ప్రసన్న అంటే. సంస్కారోపశమం, వాసనలు చల్లారినట్టు శాంతం, శాంతమైన సుఖం, ఆనందరూపమైన పదం స్వరూపమును అధిగచ్చేత్ పొందదగును. అది మీరు ఈ వాసనలన్నీ పక్కన పెట్టండి, చక్కటి శాంతమైన పదమును మీరు పొందవచ్చును. సంస్కారోపశమం, సంస్కారములు ఉండకూడదు, వాసనలు ఉండరాదు, వాసన పెట్టుకోకూడదు, ఏ వాసన పెట్టుకోకూడదు. ప్రతీది క్వశ్చన్ చేసేస్తూ ఉండాలి, ఒక రివోల్ట్ మనస్సులో పెట్టుకోవాలి. రివోల్ట్ అంటే అర్థం ఏమిటి? వాసనని రానివ్వదు దగ్గరికి. అలాగా ఎప్పుడైనా నేను చూసింది చెప్తున్నా, మీరు మన్యసా భావించకూడదు. మెక్డానల్డ్ జాయింట్ ఉంటుంది, జాయింట్ అంటే వాళ్ళ అవుట్లెట్. నేను ఇండియాలో ఇప్పుడు వెళ్ళలేదు, యుఎస్లో ఆ మెక్డానల్డ్ అవుట్లెట్లో వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు వెళ్ళిన వెంటనే డబ్బులు తీసుకుని మీకు కావాల్సింది ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఐదుగురో ఆరుగురో ఉంటారు, ఒక మేనేజర్ ఉంటాడు, ఐదుగురో ఆరుగురో వర్కర్స్ ఉంటారు. వాళ్ళలో ఒక వర్కరు ఇయర్ మార్క్డ్ అనమాట. ఆ వర్కర్కి పని ఏమిటంటే ఈ కస్టమర్స్ వీళ్ళకి వస్తువులు ఇవ్వడం, డబ్బులు తీసి, దీంతో ఏమీ పని ఉండదు. ఆ వర్కర్ పని ఏమిటంటే టు కీప్ ది ప్రెమిసెస్ టిప్ టాప్ కండిషన్లో ఉంచడం, అదే పని, ఇంక వేరే పని ఉండదు. మీరు అక్కడ కూర్చుని కాఫీ తాగి లేచి ఇలా చూసేప్పటికీ అది క్లీన్ చేసేస్తుంది అమ్మాయి. మీరు నడిచి వెళ్ళినప్పుడు మీ బూటుకి మరకలు ఏమైనా ఉన్నాయనుకోండి, మరకలు ఉంటాయి బయట స్నో అది ఉన్నప్పుడు, ఆ బూటు మరకలతో మీరు లోపలికి వెళ్తారు. వాడు ఫ్లోరు అద్దల్లో పెట్టుకుంటారు. మీరు అలా నడిచి వెళ్ళి కాఫీ టికెట్ కొనుక్కునే లోపల ఆ మరకలన్నింటినీ క్లీన్ చేసేస్తుంది అమ్మాయి. ఆమె చేతిలో సాధన సామగ్రి అంతా ఉంటుంది, క్లీన్ చేసేస్తుంది. అదే పని ఆ ప్రెమిసెస్లో. అసలు కాలుష్యము అడుగు పెట్టడానికి వీర్లేదు. కస్టమర్స్ని వాళ్ళు ఏమీ డిస్టర్బ్ చేయరు. కస్టమర్స్ చేసి పిల్లలు వచ్చి వెళ్తారు, ఏదో అల్లరి కింద చేస్తారు, అంతా కింద మీద పోసిపోతారు. అమ్మాయి వెంటనే క్లియర్ చేసేస్తుంది కస్టమర్కి ఇబ్బంది లేని విధంగా. అంత అప్రమత్తంగా ఉంటుంది. లోపల సంస్కారములు ఏర్పడకుండా చూసుకోవాలి. ఏ సంస్కారము రానివ్వకూడదు, ఏ ముద్ర కూడా లోపల పడకూడదు. ఎవడో ఒక ఆయన ఉచ్ఛిష్ట గణపతి స్పెషలిస్ట్ వచ్చాడు. ఆయన హోమం చేస్తాడు, పెద్ద హోమం చేస్తాడు, 3 గంటల హోమం. ఆ హోమం అయిన తర్వాత ఆ హోమగుండంలో ఓంకారం పుడుతుంది మంటల నుంచి. ఎందుకు పుట్టదు? అన్నీ పుడతాయి, ఓంకారం కూడా పుడుతుంది, నువ్వు కూడా పుడతావు దాని నుంచి కావాలనుకుంటే. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ ప్రెజెంట్ ఇట్ దట్ వే. తర్వాత కావాల్సిన వాళ్ళకి మంత్రం ఇస్తాడు. అంటే ఉచ్ఛిష్ట గణపతి అదేమిటది, ఎలా ఉంటుంది ఈ హోమమా, నా కోరికలు తీరుతాయి అని వెళ్ళిపోయి అది ముద్ర వేసేసుకోవటం. ఇంకొకడు లక్ష్మీ గవ్వ అంటాడు. లక్ష్మీ ఆ సమాసం తప్పు సమాసం. లక్ష్మీ గవ్వ అంటే ఆయన గవ్వలు తెప్పించుకున్నాడు. గవ్వలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన కాశీ నుంచి తెప్పించాడు. కాశీ నుంచి తెప్పించాడో కాకరపర్రు నుంచి తెప్పించాడో ఎక్కడి నుంచో అక్కడి నుంచి ఓ సంజీవుడు గవ్వలు తెప్పించాడు. వాటిని ప్రత్యేక పూజలు చేస్తాడు ఆయన. లక్ష్మీ పూజలు ద్విసహస్రనామంతో పూజ చేస్తాడు, సింగిల్ సహస్రనామం కాదు. ప్రత్యేక పూజ చేసి అది మీకు ఇస్తాడు. అది మీరు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసినా, మీ నెక్లెస్ ఎక్కడ పెట్టుకుంటారు?
మెడలో పెట్టుకోనప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ వారేస్తారా, అలాంటి సేఫ్లో పెట్టుకుంటారా? సేఫ్లో పెట్టుకుంటారు. ఈ లక్ష్మీ గవ్వ కూడా సేఫ్లో పెట్టుకోవాలి. గవ్వ సేఫ్లో ఏమిటండి? గవ్వ అంటే ఎందుకు పలికిరాంది కదా, కాదు ఇది లక్ష్మీ గవ్వ, సేఫ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీ ఇంట సంపదలన్నీ వెళ్ళి విరుస్తాయి. ఎంతో ఖరీదు తెలిసిన ఒకళ్ళకి 1000, వాడు బ్రహ్మచారి అయితే 1000, వాడు పెళ్ళయింది కానీ ఒక్కడే బతుకుతున్నాడు అనుకో 1000, కానీ భార్యాభర్త కలిసి ఉంటుంటే మాత్రం 2000. ఎందుకంటే అది ఇద్దరికీ ఒకటే గవ్విస్తాడు కానీ 2000 ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే భార్యకి భర్తకి కలిసి ఉంటుంది. ఇది ఉపన్యాసం. దేని ఉపన్యాసం? 24/7 ధర్మాన్ని బోధించే ఛానల్లో ఒక అరగంట కార్యక్రమం ఇది. ఆ చెప్పి ఆయన చాలా గంభీరంగా చెప్తున్నాడు. మరి ఆ ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రోగ్రామ్, నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్. వీళ్ళు ఈ జనులు అది వినేసి వెళ్ళిపోయే లక్ష్మీ గవ్వను కొనేసుకుంటారు. అంటే ఆ ముద్ర పడిపోతూ ఉంటుంది. అలా ఏది పడితే ఆ ముద్ర పడకూడదు, అంతకున్న ముద్రలన్నీ చెరిపేసేయాలి. రివోల్ట్. కొత్త ముద్రలు ఏమీ పడద్దు. ఎనీథింగ్ ఆర్గనైజ్డ్ రిలిజియన్ దరిదాపులకు రానివ్వద్దు. అన్ని సంస్కారాలని చెరిపివేయుట సంస్కారోపశమం, అప్పుడు మీకు స్వరూపము ప్రకటమవుతుంది. ప్రమోద బహులో భిక్షు ప్రసన్నో బుద్ధశాసనే అధిగచ్చేత్ పదం శాంతం సంస్కారోపశమం సుఖం. యో యువాపి సదా భిక్షు యుజ్యతే బుద్ధశాసనే లోకం సభాసయత్యేతం ముక్తోభ్రైరివ చంద్రమాః. ఒక భిక్షు ఉంటాడు, యువకుడు, అంటే 20s ఉంటాడు. ఆ కమ్యూనిటీ అందరూ పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు పండితులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కొడుకులే వీడికంటే పెద్దవాళ్ళు, 40 ఏళ్ళు 50 ఏళ్ళ కొడుకులు. ఆ కమ్యూనిటీ అంతా పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. మెయిన్గా యువకులు కొద్దిమంది ఉంటారు, పిల్లలు కొద్దిమంది ఉంటారు. ఆ యువకుల్లో వీడు బుద్ధ భిక్షువు. వీడి స్పెషాలిటీ ఏమిటి అంటే ఆ కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు అందరూ కూడా సంసారంలో చిక్కుకుని సతమతమవుతూ గిలగిలాడుతూ ఉంటారు. సంసారంలో చిక్కుకుని బురద ఊబిలో చిక్కుకున్న ఏనుగు వలే, అంతటి ఏనుగు ఊబిలో చిక్కుకుంటే అది అలాగా గిలగిలాడుతుంది, బయటపడలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సఫారీ పార్క్లో యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది, వాళ్ళు హెలికాప్టర్ మీద ఏదో తిరుగుతారు, వాళ్ళు గమనిస్తారు అక్కడ ఏనుగు ట్రాప్ అయింది అని గమనిస్తారు. అప్పుడు వాళ్ళకో మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే వాళ్ళు వస్తారు, అరడమైన మంది వస్తారు, ఏనుగు కదా, వచ్చి తాళ్ళు ఇవి ఇవి తీసుకొచ్చి ఆ తాళ్ళు దానికి కట్టి ఆ తాడుని ట్రక్ కట్టి లాగితే అప్పుడు అది బురదలోంచి బయటపడుతుంది. దాన్ని కొంచెం వాటర్తో కొట్టేసి మళ్ళీ దానికి నడవ చేయడానికి కొంచెం ఉత్సాహం కలిగిస్తే అది వెళ్ళిపోతుంది. సంసారంలో ఆ బురదలో పడ్డ ఏనుగులాగా ఉంటారు. డబ్బు ఉంటుంది, కోటీశ్వరుడు అయి ఉంటాడు, కానీ బురదలో పడ్డ ఏనుగు యొక్క బలము ఎందుకు పనికిరాని బలం అది. ఈ డబ్బు కూడా అలాంటి బలమే. ఈ యువకుడు ఉంటాడు, వీడు భిక్షువు. వీడికి బలం ఏమిటంటే బుద్ధ శాసనమే బలము, బుద్ధుడి బోధలు. నహి వైరేణ వైరాణి శామ్యంతి అని బుద్ధుడి బోధ. ఏదైనా ఎవడో ఎగరవాడు వైరం పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనం వైరం పెట్టుకోకూడదు. అది అలాగ మనస్సులో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది. వాడు వైరం అనేది లేకుండా బతికేస్తాడు, బుద్ధుని యొక్క బోధ. అలాగే ఈ ఇతరులు నోటుకొచ్చినట్టు ఏదేదో వాగుతారు, అతి వాగుడు వాగుతారు. ఆ వాగి దాంట్లో సంస్కారం ఉండదు, మన ప్రేమ ఉండదు, స్వార్థం ఉంటుంది. అతి వాగుడు వాగుతారు. అప్పుడు మనము నువ్వు స్వార్థపరుడివి, నీ వాగుడు ఎక్కువ ఉన్నది అని చెప్పామనుకోండి, వాళ్ళ మనస్సు కష్టపడుతుంది. ఆ పని మనం చేయకూడదు. మనం ఏం చేయాలి మరి? బుద్ధుడు ఏం చెప్పాడు?
తితిక్షేత అని చెప్పాడు. ఉపవాసం ఉన్నారనుకోండి, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పకూడదు. పైకి మొహాలో నీరసంగా పెట్టుకున్నాను, ఎలా ఏమిటో అలా ఉన్నామండి, వాళ్ళు ఉపవాసం కదండి అనకూడదు. ఈ మాట ఎవడు చెప్పాడు? క్రీస్తు మహాశివుడు చెప్పాడు. ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉన్నానని చెప్తే వారికి ట్యాక్స్ కలెక్టర్కి సంబంధం తేడా ఏం లేదని ఏదో చెప్పాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటూ ఉంటాడు ఆయన, ఎందుకంటే రోమన్ ఎంపైర్ యొక్క ప్రభావం ఉంది. అప్పుడు వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు రోమన్స్. ఆయన బోధలు ఉన్నాయి. ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించు అన్నాడు ఆయన. ఆ బోధ అది వీడి హృదయంలో పట్టుకుని ఉంటుంది. అది వాడు ఎప్పుడూ మరిచిపోతాడు. అది అలాగ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. డు నాట్ రెసిస్ట్ ఈవిల్ అని చెప్పాడు ఆయన. ఎందుకు అలా చెప్పుంటాడు, ఏమిటై ఉంటుంది ఆయన యొక్క అభిప్రాయము? వీళ్ళందరూ కూడా ధర్మాన్ని రక్షించండి అని, వీళ్ళు ధర్మో రక్షిత రక్షిత అని ఉంది, దాన్ని తప్పర్థం చెప్తారు, అసలర్థం చెప్పరు. ధర్మో రక్షిత రక్షిత అన్న దానికి ఈ మధ్యకాలంలో తప్పు అర్థాన్ని ప్రచారంలో పెట్టారు. సో అసలు ఆయన అలా ఎందుకు చెప్పాడు? పతంజలి కూడా అదే మాట చెప్పాడు, శ్రీకృష్ణుడు కూడా అదే మాట చెప్పాడు, ఎందుకని అని ఆ రకంగా ఆ యవ్వనంలోనే అంతటి ఇన్స్పిరేషన్ కలిగి ఉంటాడు యువకుడు. చుట్టూ పెద్ద వయస్సు వాళ్ళు ఉంటారు, కానీ వీడు మాత్రం అలా ఇన్స్పైర్డ్గా ఉంటాడు. సో వాడు వాణ్ణి చూసి వీళ్ళందరూ కూడా ప్రభావితులు అవుతారు. నేను గమనించాను పల్లెటూళ్ళలో వయస్సుకి ప్రాధాన్యం ఇవ్వరు వాళ్ళు. వాళ్ళు ఆ మనిషి యొక్క విజ్ఞతకే ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను మీకు అనుభవంతో చెప్తున్నా, మీరు కూడా గమనించి ఉంటారు. సో నచలింగం నచవయ గుణా పూజాస్థానం గుణిషు నచలింగం నచవయ. గుణములు గలవారి ఎందు గుణములే పూజాస్థానం అవుతూ ఉంటాయి. లింగము కాదు, వయస్సు కాదు. అంటే స్త్రీ కూడా సద్గుణవంతురాలైతే అందరూ మెచ్చుకుంటారు. స్త్రీ కదా అని తక్కువగా చెయ్యరు, కుర్రవాడు కదా అని తక్కువ చెయ్యరు, రెస్పెక్ట్ ఇస్తారు. అది భారతీయ సమాజం యొక్క విశిష్టత. వై భారతీయ? ఏమో ఏదైనా అటవిక సమాజాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీరు యూరప్ కానీ అమెరికా కానీ అలాంటి సివిలైజ్డ్ సొసైటీస్లోకి మీరు వెళ్ళినట్లయితే దే రెస్పెక్ట్ యూ ఫర్ యువర్ నాలెడ్జ్, దే ఇగ్నోర్ యూ, దే ఇగ్నోర్ యువర్ డ్రెస్, యువర్ మేనరిజమ్స్, యువర్ హెయిర్, అవన్నీ ఇగ్నోర్ చేస్తారు, అసలు పట్టించుకోరు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ నాలెడ్జ్ టు ఆఫర్ దే రెస్పెక్ట్ యూ. చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు సన్యాసి వేషం వేసుకుని ముషీరాబాద్ చౌరస్తాకి వెళ్ళారనుకోండి, యు ఫీల్ ఎ బిట్ ఆడ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం ఇక్కడ అనవసరంగా వచ్చామే అన్నట్టుగా అనిపించవచ్చు. ఇక్కడ ఉండే జనం, వాళ్ళ ప్రవృత్తి, రైట్? నేను ఊరికే దృష్టాంతంగా చెప్తున్నా. మీరు సన్యాసి వేషంలో మన్హాటన్ వెళ్ళండి, యు ఆర్ ఎట్ హోమ్, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడు. మీకేసి తేరిపార చూడరు, తేరిపార చూచుట అన్సివిలైజ్డ్. ఒకసారి ఇలా చూసిన వెంటనే తరగతి చేసుకుంటారు వెంటనే, ఎందుకంటే తేరిపార చూడకూడదు ఇతరులను. వెరీ సివిలైజ్డ్గా ఉంటారు. మీరు రోడ్డు ఆగేదాకా వాడు అక్కడ కారు బ్రేక్ వేసి కూర్చుంటాడు. మీరు రోడ్డు పూర్తిగా దాటి ఫుట్పాత్ ఎక్కిన తర్వాతనే కారు స్టార్ట్ చేస్తాడు. చాలా సివిలైజ్డ్గా ఉంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. నాలెడ్జ్కి అంత ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. మరి ఆ కుర్రాన్ని పెద్దలందరూ కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు అంటే అతని యొక్క నాలెడ్జ్ వాళ్ళందరినీ ఉద్ధరిస్తూ ఉంటుంది, వాళ్ళందరినీ వాళ్ళకి జ్ఞానం యొక్క ప్రకాశమును అందిస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తూ ఉంటుందండి. బౌద్ధ భిక్షువు మన సమీపంలోకి వచ్చాడనేప్పటికీ మనందరం ఇన్స్పైర్ అయిపోతాం. వయస్సు చిన్నదైనా కూడా పర్వాలేదు. అలాగా అతడు యువకుడే అయినా చుట్టూ ఉండే సమాజమును ప్రేరణ ఇస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. అతను ఎలాంటి వాడంటే ఆకాశం పెద్దది, నేల పెద్దది, చంద్రుడు చిన్నవాడు. ఎప్పుడైతే మేఘములన్నీ తొలగిపోయినవో ఆ చంద్రుడు చిన్నవాడే అయినప్పటికీ మొత్తం ఆకాశాన్ని భూమండలాన్ని కూడా వెన్నెలలతో నింపివేయును. విడి బుద్ధ భిక్షువు ఆ విధంగా ఉంటాడు.
పదచ్ఛేదం యః యువా అపి సదా భిక్షుః యుజ్యతే బుద్ధ శాసనే లోకం సః భాసయతి ఏతం ముక్తః అభ్రైః ఇవ చంద్రమాః యః యే భిక్షుః భిక్షుః యువా అపి యువకుడే అయినప్పటికీ సదా అన్ని కాలములయందు బుద్ధశాసనే బుద్ధుని బోధయందు యుజ్యతే ఏమరపాటు లేకుండా నుండునో. ఇది యోగం అంటే యోగాన్ని గురించి కఠోపనిషత్తులో ఒక మంచి మాట ఉన్నది, యోగోహి ప్రభవాప్యయౌ అని. యోగం అంటే వస్తుంది పోతుంది కూడా, అదేదో వచ్చేసిందని నువ్వేమో కంగారు నువ్వు గొప్ప చెప్పుకోవద్దు. నువ్వు ఒక్కసారి అజాగ్రత్తగా ఉంటే పోతుంది. ఇప్పుడు యోగంలో ఉన్నాడు వీడు, ధ్యానం అదే చేసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఈ లోపల పేకాట ఫ్రెండ్స్ నలుగురు వచ్చారు. ఈ పేకాట ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏదో రారా చాలే రా రేపు వేసుకొచ్చి యోగాసనాలు రారా అంటారు. సరే వీళ్ళు అవదో కూర్చుంటాడు, రాత్రి 1 గంట దాకా పేకాట ఆడతాడు. ఆ రోజు యోగం పోయింది, మొన్నడు యోగం పోయింది. ఇట్ విల్ బి లైక్ దాట్. యోగం రావడము సరళము, మీరు తెచ్చేసుకుంటే వచ్చేస్తుంది, మీరు అజాగ్రత్తగా ఉండిపోతుంది కూడా. వచ్చేది యోగమే,